చదువు కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పేదలకు విద్య అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కొనరావుపేట గ్రామ సర్పంచ్ పోకల రేఖ. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పోకల రేఖతో పాటు ప్రిన్సిపల్స్ నారాయణ ఎంపీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చెందయ్య గౌతో పాటు ఎంపీటీసీ నరసింహచారి, ప్రిన్సిపల్ నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉండేటటువంటి విద్య మీకు ఈ టీచర్ల ద్వారా మీ అందరికి కూడా అందుతుంది. మనం చేయాల్సిన పని ఏంటి, అన్ని ఉచితంగానే వస్తున్నాయి, కొంచెం కష్టపడాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా కష్టపడి వచ్చేసారి మీ 100 మంది స్టూడెంట్స్లో దాదాపు 5 అన్న 10/10 జీపీఏ రావాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. కొండపేట మోడల్ స్కూల్ అంటే మరొకసారి చరిత్ర సృష్టించి మన రాష్ట్రంలోనే మంచి మోడల్ స్కూల్గా పేరు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్లో మన మోడల్ స్కూల్లో పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలు మొన్ననే మంచి మార్కులు సాధించడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా స్కూల్లో 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఇంకా ఇంటర్మీడియట్ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మన ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 1,20,000 రూపాయలను ఖర్చు పెడుతుందనే విషయం మీ అందరికీ తెలుసా? ఎంత మంచిగా స్కూల్ డ్రెస్లు ఇచ్చి ఒక కార్పొరేట్ మాదిరిగా క్లాస్ రూమ్లు, మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చూసినట్టయితే ఒక రేకుల రూమ్ వేసి విద్యను చెప్తారు. ఇంత మంచిగా ఇంత మంచి బిల్డింగ్స్ వల్ల, ఇంత మంచి ఉపాధ్యాయుల చేత, ఇంత క్వాలిటీతో కూడినటువంటి బుక్స్, క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్ అందరికి మనందరికి కూడా అందజేస్తుంది. మన పని ఒక్కటే, మన ఏం ఒకటే, గోల్ ఒకటే, ఏంటివి, మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏంటివి, కార్పొరేట్ స్థాయిలోనే ఇక్కడ కూడా ఈ సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ పిల్లలకు ఐఐటీలో ఉచితంగా శిక్షణ అందియాలి. వాళ్ళు ఐఐటీలో సీట్లు సాధించాలి. ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని సీట్ మనకు కొన్ని కాలేజీలు ఉంటాయి. మీరు మంచిగా చదువుకోవాలని ఈ బుక్స్ గవర్నమెంట్ నుంచి పంపిణీ చేస్తున్నారు. దీన్ని పంపిణీ చేయడానికి వచ్చాం. మంచిగా చదువుకొని మంచి మంచి మార్కులతోని మంచిగా ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. రెండవది ఏం కదంటే, ఇంతకుముందు 10th క్లాస్లో మంచి 100 మందికి 99% మార్కులతో 99% మంది పాస్ అయ్యారంటే చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ నా యొక్క పాస్ అయిన వాళ్ళందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్. ఇంటర్లో కూడా మంచి మార్కులతో మంచి మార్కులతో ఇంటర్ని కాలేజ్ నుంచి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆ రోజు మేము వచ్చినాము, మన డీఈఓ గారు వచ్చారు, ఆ రోజు కలెక్టర్ గారు వచ్చారు, ఆ రోజు మేము వచ్చినాము. మంచి ఆనందంగా అందరికీ ఒక ఇంట్లో వాళ్ళు ఇచ్చారు, అది కూడా చేసాం సార్. అయితే రెండవ విధంగా అంటే, మీరు ఈ ఇంత ఉచితంగా అన్ని మీకు డ్రెస్సులు కానీ, మీడియా కానీ, ఈ బుక్స్ కానీ, ఇన్ని రకాలుగా మీకు అన్ని ఇస్తున్నాను. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చి మీరందరూ ఊరికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఇది మండలం మొత్తం లెవెల్లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి మన మండలానికి కూడా ఈ స్కూల్ నుంచి ఒక మంచి విద్యార్థిని కానీ విద్యార్థి కానీ మంచి మార్కులతో పాస్ అయ్యారు అని అంటే మాకు కానీ మన మండలానికి కానీ మన ఊరికి కానీ మంచి గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ 10th తర్వాత ఇంటర్వ్యూ కన్నా చదువుకుంటున్నాం, బయటకెళ్తాను, తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళి మంచిగా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి మంచి ఒక హోదాలో ఉన్నప్పుడు మీ ఊరికి ఊరిని కానీ మీ మండలాన్ని కానీ సాధనని కానీ చూపించుకుంటూ మంచి మంచి భవిష్యత్తు ముందు బాట వేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తున్నాను.